Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, that was good. So I believe this morning you are all refreshed and eager to listen to God's word. ఇదే కాలం మీరందరూ కూడా చాలా చురుకుగా ఉండి దేవుని వాక్యాన్ని వినేదానికి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. First of all, I want to know, have you got a copy of this book? అన్నింటికంటే ముందుగా మీకందరూ కూడా ఈ పాటల పుస్తకం, దాంట్లోనే మన మెడిటేషన్ ఉన్న ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఉంది. ఎంతమందికి వచ్చింది ఇది? ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ టు పుట్ యువర్ హ్యాండ్ డౌన్. ఇప్పుడు చేతులు దించేయండి. అండ్ దోస్ ఆఫ్ యూ హూ డూ నాట్ హ్యావ్ అ కాపీ, ఇప్పటికి కాపీ మీకు అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కైండ్లీ పుట్ యువర్ హ్యాండ్ అప్. దయచేసి మీ చేయి ఎత్తండి. ఇంకా నాకు ఈ కాపీ అందలేదు అన్న వాళ్ళు. హ్యావ్ ఆల్ గాట్ అ కాపీ? అందరికి వచ్చాయా? ఓకే, ప్రైజ్ గాడ్, దట్స్ గుడ్. దేవునికి వందనాలు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రిమైండ్ యూ వన్స్ అగైన్ ద త్రీ కండిషన్స్ దట్ వీ మెన్షన్డ్ yesterday morning as we began our bible study. mana bible dhyananni aarambhinchadanikante mundu ninnadi dinana manam cheppukunnatundi moodu sharatulni ee roju malli gnapakam chesukundam. condition number 1, modati sharatu, that we will be reading the theme verse at every session and we are going to read it together and we are going to put it into memory. adentante prathi bible dhyananiki vachinappudu మనం తప్పకుండా మన యొక్క ముఖ్య అంశపు వాక్య భాగాన్ని చదువుకుంటాము, అందరం కలిసి చదువుకుంటాము. ఈ క్యాంప్ అయిపోయే లోపు దానిని కంటత చేస్తాము. అండ్ సెకండ్లీ వి ఆర్ గోయింగ్ టు టేక్ డౌన్ నోట్స్ అండ్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ నోట్ బుక్, ఎ గైడ్ బుక్. మరి తర్వాత మనము ఇక్కడ నుండి చెప్పబడే వాక్యాన్ని నోట్స్గా రాసుకుందాము. ఈరోజు అయితే మీకు ఈ బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెనకాల నోట్స్ రాసుకునే వీలుగా కూడా మీకు కొన్ని పేజీలు ఉన్నాయి. అండ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ, you only have to fill in the blanks. మరి ఇంకా మీకు సులువుగా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ ప్రింట్ అయి ఉంది కాబట్టి వినే సంగతిని ఇక్కడ ఈ బ్లాంక్స్ లాగా ఖాళీలు ఉన్నాయి వాటిని పూరిస్తే సరిపోతుంది. సో వి హంబ్లీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ డౌన్ నోట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కాబట్టి మీరందరూ కూడా ఈ నోట్స్ తీసుకోవాలని, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏవైతే ఖాళీలు ఏర్పడి ఉన్నాయో వాటిని మీరు నింపాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. And then the third condition, మూడవ షరతు, that we read the bible verses when we say to read it together, that we all read it together. వాక్య భాగం ఏదైనా ఇక్కడ నుండి చెప్పినప్పుడు మనమందరం చదువుకుందామని అన్నప్పుడు అందరం కూడా త్వర త్వరగా వాక్య భాగాన్ని తీసి గట్టిగా చదవాలి. So with that in mind, now we are going to go into our first condition. We are all going to read the theme verse, second book of corinthians chapter 6 verse 17 all together please. వీటన్నిటిని కూడా మనసులో ఉంచుకొని రండి, ముందుకు వెళ్దాము. మనం చేయవలసిన మొదటి సంగతి 2 Corinthians 6:17 చదువుకుందాము. Second book of Corinthians chapter 6 verse 17. కొరింథీయులకు రాసిన 2 Corinthians 6:17 కలిసి చదువుకుందాము. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. So this morning we are going to recap what we discussed yesterday. నిన్నటి దినాన మనం ఏం ధ్యానించుకున్నామో ఒకసారి మళ్ళీ వాటిని జ్ఞాపకం తెచ్చుకుందాం. And since you already have the notebook in your hand, ఇప్పటికే మీ దగ్గర ఈ నోట్బుక్స్ ఉన్నాయి కాబట్టి you can quickly even rewrite. If you have not copied the yesterday's notes, you can write it down now. నిన్న మీకు వీలవక రాసుకోలేకపోతే ఇప్పటికి మీకు వీలవుతుంది. ఆల్రెడీ మెటీరియల్ సగం ఉంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా త్వర త్వరగా అక్కడ మీరు దాన్ని నింపొచ్చు. వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ దిస్ థీమ్ అండర్ 5 మెయిన్ సబ్ హెడ్డింగ్స్. నిన్నటి దినాన మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా మన యొక్క క్యాంప్ అంతా కూడా ఈ ముఖ్య శీర్షికను 5 ఉపశీర్షికల ద్వారా ధ్యానించుకుంటాం. ద ఫస్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్. అందులో మొదటిది ప్రత్యేక జీవితం యొక్క సూత్రములు లేదా నియమములు. నంబర్ 2, రెండవది the preciousness of separation. ప్రత్యేక జీవితం యొక్క అమూల్యత లేదా ప్రశస్తత. నంబర్ 3, మూడవది the price of separation. ప్రత్యేక జీవితం యొక్క క్రయము. నంబర్ 4, నాలుగవది the purpose of separation. ప్రత్యేక జీవితం యొక్క ఉద్దేశము. అండ్ నంబర్ 5, ఐదవది
ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సెపరేషన్. ప్రత్యేక జీవితం యొక్క ప్రదర్శన. ప్రిన్సిపల్స్, సూత్రములు, ప్రెషస్నెస్, అమూల్యత, ప్రైస్, క్రయము, పర్పస్, ఉద్దేశము, అండ్ ద పర్ఫార్మెన్స్, ప్రదర్శన. So those are the headings that we are going to touch. ఇవన్నిటిని కూడా మనము ఉపశీర్షికలుగా చేసుకొని వాటి ఆధారంగా మనం ధ్యానించుకుంటాం. Now the first one, the principles of separation. కాబట్టి ఇప్పుడు మొదటిది అనగా ప్రత్యేక జీవితం యొక్క సూత్రము. Under that, the first principle is we are separated from God. From the word there is from. అందులో మొదటి సూత్రము మన పాత జీవితం ఎలాంటిది, దేవుని నుండి వేరైన జీవితము. And we said that this is our condition. అంతే కాదు మనం గుర్తు చేసుకున్నాం, ఇది మన స్థితి. Though it is not there in your note, you need to write another sentence there. This is God's reckoning. ఇక్కడ మనకి మెటీరియల్ లో అది ప్రింట్ అవ్వలేదు. ఇది మన స్థితి అన్న తర్వాత కొంచెం ఖాళీ ఉంది కదా, అక్కడ రాసుకోండి. ఇది దేవుని యొక్క లెక్కింపు లేదా దేవుడు ఎంచుతున్న విధానము. సో వి సీ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. కాబట్టి ఒక నాణ్యం అనుకున్న రెండు పార్శ్వాలను మనం చూసుకుంటున్నాం. ఆన్ వన్ సైడ్ దిస్ ఇస్ అవర్ కండిషన్. ఒకవైపు దేవుని నుండి వేరైన ఈ స్థితి, ఇది మనకు మన యొక్క స్థితి అయి ఉంది. ఆన్ ది అదర్ సైడ్ దట్ ఇస్ గాడ్స్ రెకనింగ్ అబౌట్ యు అండ్ మీ. రెండవ వైపు చూస్తే ఇది దేవుడు మన విషయమై ఎంచుతున్న విధానము, ఆయన యొక్క లెక్కింపు. This is a universal principle. ఇది సార్వత్రికంగా అందరికి అనువయించబడే సత్యము. That every man and woman born into this world is born separated from God because they are born with sin in their lives. ఈ లోకంలో జన్మించే ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి మానవుడు కూడా జన్మముతోనే పాపి గనక పాపము కారణము చేత దేవుని నుండి దూరమైపోయిన జీవితం గలవాడుగా ఉంటూ ఉన్నాడు. అండ్ లాస్ట్ మార్నింగ్ వి డిస్కస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద క్రాస్, ద వర్టికల్ బార్, ద మీనింగ్ ఆఫ్ ద వర్టికల్ బార్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద హారిజాంటల్ బార్. అంతేకాదు నిన్న మనము చూసుకున్నాము సిలువ యొక్క నియమము, సూత్రం ఏంటది. సిలువలో మనము ఒక అడ్డుకొయ్యను చూస్తున్నాము, అలాగే ఒక నిటారుగా ఉన్న నిలువు కొయ్యను చూస్తున్నాం. ఇన్ యెస్టర్డేస్ నోట్, దోస్ ఆఫ్ యూ హూ ఆర్ హియర్ యెస్టర్డే, you drew a cross and you marked the vertical bar as reconciling man to God. Mari ninna meer raaskonu untaru, malli ee roju book lo raaskondi. Aa siluvalo niluvuga unnatuvandi ee koyya, adi devunito manamu sakyataloniki vastunnamu, devunito sandhi cheyabadinam ane daniki gurtu. And the horizontal bar reminds us that God is reconciling us one to another, man with man. Ante kaadu siluvalo unnatundi rendo bhagamo addukoyya ee doolamu deni suchistundante devudu siluva karyamu cheta manavuni toti manavuni tho samadhana parustu unnadu. So though we may be separated from God, yet there is remedy. We can be reconciled to God through the cross of the Lord Jesus. కాబట్టి మన స్థితి దేవుని నుండి వేరైన దూరముగా ఉన్నటువంటి జీవితం అయినప్పటికీ సిలువ కార్యమును బట్టి మనము దేవునితో సమాధాన పరచబడేటువంటి ఒక పరిష్కారం ఉంది. Then the second principle is we are separated unto God. అంతేకాదు రెండవ నియమం మనం చూసుకున్నాము, అందులోనే రెండవ సంగతి చూసుకున్నాం ఏంటంటే దేవుని కొరకైన ప్రత్యేక జీవితం. And this is our calling. ఇది మన యొక్క పిలుపు. And this is God's responsibility. ఇది దేవుని యొక్క బాధ్యత. So you need to write their calling and then also write a new sentence. This is God's responsibility. కాబట్టి ఇక్కడ రెండవ భాగంలో ఉంది కదా, దేవుని కొరకై వేరు చేయబడిన ప్రత్యేక జీవితము, ఇది మన పిలుపు, ఇది దేవుని బాధ్యత అని రాసుకోండి. And there we looked at a sevenfold calling of separation. అంతేకాదు ప్రత్యేక జీవితము కొరకై ఏడంతల పిలుపును మనం చూసాము. John 5:24, యోహాను 5:24, we are called from death to life. మనం మరణం నుండి జీవములోనికి పిలువబడ్డాం. 1 Peter 2:9, 1 Peter 2:9, we are called from darkness into his marvelous light. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాం. Acts 26:18, అపొస్తల కార్యములు 26:18, we are called from the power of Satan to the power of God. సాతాను అధికారము నుండి దేవుని అధికారములోనికి మనం ఆకర్షించబడ్డాం, పిలువబడ్డాం. 1 Thessalonians 1:9, మొదటి దిశలోనికా 1:9, we are called from serving idols to serving a living God. విగ్రహములను సేవించేటువంటి స్థితి నుండి జీవముగల దేవుని సేవించేదానికి పిలువబడ్డాం. What is 1 Peter 2:10? 1 Peter 2:10 ఏముంది చెప్పండి. From not being a people to being a people of God. ప్రజగా ఉండని స్థితి నుండి
దేవుని ప్రజ అని పిలువబడే స్థితిలోనికి పిలువబడ్డాం. దెన్ 1 Thessalonians 4:7 మొదటి దశలోనిక 4:7 ఫ్రమ్ అన్క్లీన్నెస్ టు హోలీనెస్ అపవిత్రతలో నుండి పవిత్రలో పవిత్రతలోనికి పిలువబడ్డాం. దెన్ Ephesians 2:13 Ephesians 2:13 ఫ్రమ్ బీయింగ్ ఫార్ టు బీయింగ్ నియర్ టు గాడ్ దూరస్థులుగా ఉన్నటువంటి మనము దేవునికి సమీపస్థులుగా ఉండనట్లు పిలువబడ్డాం. సో వి సీ హౌ గాడ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఆర్ బిహాఫ్ ఫర్ అవర్ సెపరేషన్ He is calling us in this manner. కాబట్టి దేవుడు మన పక్షంగా జరిగిస్తున్నటువంటి కార్యాలు చూడండి. ఆయన కొరకై మనం వేరుగా ప్రత్యేక పరచబడినట్లు ఏడంతల పిలుపునిచ్చి ఆయనే బాధ్యత వహిస్తూ సంగతులు జరిగిస్తున్నాడు. Then the third principle. తర్వాత మూడో నియమం చూసాం. Now I hope you are quickly writing down the notes because already we have discussed this. ఇవి ఇప్పటికే ధ్యానించుకున్నాం కాబట్టి త్వరగా మీరు మీ పుస్తకంలో రాసుకోండి దయచేసి. And for the benefit of those who came in today, that is why we are repeating and recapping all this. Manamu kottaga vachina varini kuda drushtilo pettukoni malli sangathulanni osari gurtu chesukuntunnamu. The third principle is we are separated for God. Moodo niyamamu manam devuni koraku pratyekimpabaddamu. And this is our commitment. Idi mana yokka kattubaatu mana pratishtha. It is not out of compulsion but out of consecration that we commit we are separated for God. మనం దేవుని కొరకై ప్రత్యేక పరచబడటం అనేది బలిమి చేత కాదు కానీ ఇష్టపూర్వకంగా మనము మనల్ని మనం సమర్పించుకున్నట చేత ప్రతిష్ఠించబడాలి. And this is God's requirement. That is the new sentence that you have to write there. Below this is our commitment. This is God's requirement. ఇది మన కట్టుబాటు అని రాసుకున్న తర్వాత కింద రాసుకోండి. ఇది దేవుడు మన నుండి కోరుచున్నది. Okay, now we are moving on to the second heading. తరువాత ఇప్పుడు రెండవ ఉపశీర్షిక. The preciousness of separation. అదేంటంటే ప్రత్యేక జీవితం యొక్క అమూల్యత. There we are looking at separation from God's point of view. అంటే దేవుని కోణములో నుండి దేవుని దృక్పథములో ప్రత్యేక జీవితానికున్న లెక్క ఏంటని చూస్తున్నాము. We are looking at separation from God's side of the story. మరి యొక్క కథని దేవుని కోణములో నుండి మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నాము. So the first one there. కాబట్టి ఇది ఎందుకు అమూల్యమైనదంటే మొదటి సంగతి. Separation is prescribed by the Lord. ప్రత్యేక జీవితాన్ని ప్రభువే స్వయంగా మనకు నిర్దేశించాడు. The Lord who knows all things and everything is prescribing that separation is good for you and for me. అన్ని ఎరిగిన దేవుడు ఆయన మన విషయమై మేలును ఉద్దేశించి ఆయనే ప్రత్యేక జీవితాన్ని మనకు నిర్దేశిస్తూ ఉన్నాడు. Then we looked at the second one. రెండవ సంగతి, separation is performed by the Lord. ప్రత్యేక జీవితము ప్రభువే జరిగించినది. God himself takes the responsibility of performing that separation. ఈ వేరు పరిచేటువంటి సంగతిని ప్రక్రియను దేవుడే చొరవ తీసుకుని జరిగిస్తూ ఉన్నాడు. We looked at a very important verse in Leviticus 20:24-25. లేవియకాండము 20వ అధ్యాయములో 25-26 వచనాలు మనం చూసుకున్నాము. Two words that we need to mark in our notes. అక్కడ మన నోట్స్ లో మనం ఈ రెండు సంగతులను గుర్తు చేసుకోవాలి. There you can rest, write it down somewhere around there. బహుశా అక్కడ మీకు ఎక్కడైనా చోటుంటి రాసుకోండి. How does God perform his separation? దేవుడి యొక్క వేరుపరిచే ప్రక్రియను ఎలా జరిగిస్తాడు? Leviticus 20:24. లేవియకాండము 20:24 He separates you from. ఆయన అన్యజనుల నుండి లేదా వేరే సంగతుల నుండి నిన్ను వేరుపరుస్తాడు. సో ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ యూ కెన్ సే యూ ఫ్రమ్. కాబట్టి మీరు ఇన్వర్టెడ్ కామాస్ లో రాసుకోండి, మరి వేరే వాటి నుండి మిమ్మల్ని. దట్ మీన్స్ హీ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ ద రెస్ట్ ఆర్ దట్ విచ్ ఈస్ అన్నెసెసరీ. అంటే అవసరం లేనటువంటి బాహ్య ప్రపంచం నుండి ప్రపంచం తాలూకు సంగతుల నుండి నిన్ను వేరు చేస్తాడు. దెన్ ద సెకండ్ వే ఆఫ్ హిమ్ పర్ఫార్మింగ్ ద సెపరేషన్, దీంట్లో రెండవ భాగానికి వస్తే, హీ సెపరేట్స్ from you. నీలో నుండి కొన్ని సంగతులు వేరు చేస్తాడు. Now in English it is very easy. English you లో from and from you. English లో ఈజీగా ఉంది. అదేంటంటే you from and from you. So the second thing that you have to put in inverted commas is from you. కాబట్టి రెండో సంగతి మీరు మార్కు పెట్టుకొని రాసుకోండి, అదేంటంటే మీ నుండి
తీస్తాడు, వేరుపరుస్తాడు. వి మెన్షన్ యెస్టర్డే దట్ సెపరేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్. మనం నిన్న గుర్తు చేసుకున్నాం కదా, వేరైన జీవితం గడుపుట మానవునికి చాలా కష్టతరం. సో గాడ్ హస్ టు పర్ఫార్మ్ ఇట్. కాబట్టి దేవుడే దానిని జరిగించవలసి ఉన్నది. అండ్ వెన్ హీ ట్రైస్ టు సెపరేట్ ఫ్రమ్ us, కాబట్టి మన నుండి దేనైనా వేరు చేయదలిచినప్పుడు, అండ్ వెన్ వి ఆర్ నాట్ సెపరేటింగ్ అవర్ సెల్వ్స్ అవే, వాటి నుండి మనంతట మనము వేరుగా ఉండలేకపోయినప్పుడు, గాడ్ విల్ హావ్ టు సెపరేట్ థింగ్స్ ఫ్రమ్ అస్. దేవుడు చొరవ తీసుకొని మనలో నుండి వాటిని ఆయనే స్వయంగా వేరు చేసేస్తాడు. సో ఐ హోప్ ఇన్ తెలుగు ఆల్సో ఇట్ విల్ బి క్వైట్ క్లియర్ లైక్ ద ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే మనకు తెలుగులో కూడా అర్థమవుతుంది కదా. ఓకే గుడ్. సో గుడ్, తెలుగు ఇస్ అ వెరీ గుడ్ లాంగ్వేజ్. తెలుగు చాలా మంచి భాష. ఐ విష్ ఐ కెన్ learn a little bit of telugu as well. Mari velle danakante mundu velle lopu neenu kuda koncham telugu nerchukovali. Maybe some of you can teach me a little. Meelo kondaru evaraina naaku nerpinchavachchu. Some of the very easy words, yes, no, come, go, all those kind of words you can teach me in telugu. Mari english lo unna padalu, ikkadiki randi, avunu, kaadu, vellandi, tinnara, ilantivi konni chinna chinna nerpinchandi naaku. Eat, tinu, enough, చాలు. ఐ వాంట్ మోర్, ఇంకొంచెం వేయండి. చాలు, చాలు ఈజ్ ఇనఫ్. ఓకే, రైట్. సో ఐ హావ్ టు యూస్ చాలు వెరీ ఆఫ్టెన్ హియర్ బికాజ్ ఐ హావ్ బీన్ ఫెడ్ విత్ సో మచ్ ఆఫ్ ఫుడ్. చాలు అనే పదం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నాకు ఎంతగానో పెట్టేస్తున్నారు కాబట్టి నేను పదే పదే చాలు అనే మాటని అనాలేమో. ఓకే, ద థర్డ్ aspect of the preciousness of separation. కాబట్టి ప్రత్యేక జీవితం యొక్క అమూల్యతలో భాగంగా మూడవ సంగతి, we separation is purposed by the Lord. Adentante devude uddeshinchinadi, devude uddeshinchinadi. Separation is purposed by the Lord. The Lord has a divine purpose behind this separation. Pratyeka jeevitham devude uddeshinchinadi, deeni venakala daivikamaina pranalikalu devuniki unnai. And this, that purpose is that we may be his own, that he may be our father. Mari adentante manam ayanaku sottaina prajaga undunatlu, ayana manaku tandriga undunatlu devudu aashapadutu unnadu. There in 2 Corinthians 16 to 18 we saw, rendo Corinthians 6 18 vachanalo manam chusukunnamo. He says, ayana antunnadu, I will be their God, they will be my children. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. Then he says, I will receive you. అంతేకాదు నేను మిమ్మును చేర్చుకొందును. Then he says, I will be a father and they shall be my sons and daughters. ఆ విధంగా నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉంటారు. That is the purpose of separation. ఇది వేరుగా ఉంచుటలో దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. Okay, now we are coming into the study for today. ఇప్పుడు ఈ దిన ధ్యానానికి వద్దాం రండి. And that is in page 16 in English we have the third one, that is the price of separation. తెలుగులో మనకు 17వ పేజ్ మీకు ఇచ్చిన బుక్లెట్ లో అదేంటంటే మూడవ ఉపశీర్షిక, ప్రత్యేక జీవితం యొక్క క్రయము. The price of separation speaks to us of our side of the story in relation to separation. Pratyeka jeevitham yokka krayam anedi mana konamlo nundi mana vaipu nundi ee pratyeka jeevitham yokka visheshatam telijestundi. We mentioned that the preciousness of separation tells us God's side of the story. Pratyeka jeevitham gurinchi devunu konamlo ardham chesukune daniki pratyeka jeevitham yokka amulyata ane dani chusukunnamo. But the price of separation is speaking to us about our side of the story. Ippudu pratyeka jeevitham yokka krayam అనేది మన కోణంలో నుండి దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Just as God has a part in this process of separation, so do you and I have. ఏ విధంగా దేవునికి ఇందులో బాధ్యత ఉంది, ఆయన బాధ్యత ఆయన జరిగిస్తున్నాడో మన కోణంలో మనం చేయవలసినవి కూడా ఉన్నాయి. We need to very clearly distinguish what is God's responsibility in this whole thing about separation and what is man's responsibility. కాబట్టి ప్రత్యేక జీవితానికి సంబంధించి దేవుని యొక్క బాధ్యత ఎక్కడి వరకు ఉంది, మానవులుగా మన బాధ్యత ఎక్కడి నుండి అనేది మనం అర్థం చేసుకోవాలి. And to understand this we need to dig deep into the Bible. దాన్ని అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని మనం లోతుగా త్రవ్వాలి. We cannot just look up and think and say, okay, separation is this. మరి ఏదో మనం ఆలోచించి వేరైన జీవితం అంటే ఇది అని చెప్పలేము. You cannot say, last night I saw a dream and God told me this, this is only separation. రాత్రి నాకు కల వచ్చింది, ఆ కలను బట్టి చూస్తే ప్రత్యేక జీవితం అంటే ఇదే అని నువ్వు చెప్పలేవు. You cannot also say, I heard someone telling me something
అబౌట్ సెపరేషన్ అండ్ దిస్ ఇస్ ఓన్లీ సెపరేషన్. ప్రత్యేక జీవితాన్ని గురించి నాకు వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు కాబట్టి ఇదే అయి ఉండొచ్చు అని వేరే వాళ్ళ మాటలు విని నువ్వు దాన్ని నిర్ధారించలేవు. When no one is speaking to you, neetho evaru maatladanappudu, and you begin to hear voices in your ear, neeku chevullo evaro maatladutunnattu vinabadutu, that is a very grave medical condition. Ante adi inka ee vaidya shastramlone oka goppa visheshamaina sangathi. If you begin to hear noises when no one is speaking, evaru maatladakapoyina meeku swaralu vinipistunte, you need to immediately see a psychiatrist. Meeru ventane oka manasika vetthani ledha vaidyuni kalusukovali. So we cannot define separation like that. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక జీవితాన్ని మనం మన ఊహ చేత మనం నిర్ధారించలేము. See what the Bible tells about separation. అంటే వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూడాలి. And for that we are going to read from Numbers chapter 6 verses 1 to 8. దాని గురించి దయచేసి రండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2 నుండి 8 వరకు. Numbers chapter 6 verses 1 to 8. We are going to read it responsively between sisters and brothers. Sankhya khandamu 6va adhyayamu modati 8 vachanalni sahodarulu sahodarilu uttara pratyuttara vidhanamlo chadutaru. Dai chesi randi page number 114 sankhya khandam 6va adhyayamu modati 8 vachanalu. Numbers chapter 6 1 to 8. We are going to read it responsively. March munduga sahodarulu natho chadavandi. So sisters will start reading verse 1 and brothers will read verse 2. Sare sahodarilu meeru modalu pettandi. Mariyu purushude kaani striye kaani yehovaku naazira gutaku evarainanu murukkukoni tannu taanu pratyeka paruchukoni needala vaadu draaksharasa madhyamulanu maanavalenu. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినది ఏదియు తినవలదు. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. In Numbers chapter 6 verses 1 to 8 we have the separation of the Nazirite. ఇక్కడ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నాజీరు అవ్వాలనుకునేటువంటి ఒక వ్యక్తికి కొన్ని నియమాలు చెప్పబడుతున్నాయి. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాస్ అ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ కన్సిక్రేషన్ అండ్ సెపరేషన్ known as the Nazirite separation. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని కొరకై ప్రత్యేక పరచుకోవాలి, దేవుని కొరకై వేరుగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళకొక స్థితి ఉంది. అదేంటంటే నాజీరు చేయబడిన వ్యక్తి అని వాళ్ళని పిలుస్తారు. And a description of that Nazirite separation is found in Numbers chapter 6. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఈ నాజీరుగా ఉన్న వ్యక్తి ఏం చేయాలో అవన్నీ వర్ణించబడ్డాయి. The separation that we are speaking about today is not a Nazirite separation. ఈ దినం మనం ప్రత్యేక జీవితం గురించి ధ్యానించుకుంటున్నాం, అది నాజీరుకు సంబంధించింది కాదు, అటువంటిది కాదు. Those days in the Old Testament times when a person would separate himself according to these laws was known as a Nazirite. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి దేవుని కొరకై తనను తాను కడగా ప్రత్యేకంగా వేరుగా ఉంచుకోదలుచుకున్నప్పుడు వాళ్ళు ఈ స్థితిని నియమాలను పాటించుట చేత వారిని నాజీర్ అని పిలిచేవాళ్ళు. But today when we separate ourselves to God, we are not going to be noted out as Nazirite or a Nazirite separation. Manamu prabhu koruku veriga jeevisthe manamu naazirulamu ani pilavabadamu. But as we look into the scriptures, aithe manam lekhanalu chuste, we can learn some principles and some aspects of this separation that teaches us about our separation. Aithe manam ee dinallo prabhu koraku pratyekanga jeevinchadaniki cheyavalsina avalambinchavalsina konni sangathulu ee naziru jeevithamlo chese niyamalanu batti manam ardham chesukovachchu. So we are going to look at the first aspect of the price of separation. Kabatti pratyeka jeevithamu vishayamlo manam chellinchavalsina krayamulo modatidi
Numbers chapter 6 verse 2. సంఖ్యాకాండం 6 రెండో వచనము. There we find separation is a personal decision. రెండో వచనంలో మనం గమనిస్తున్నాం కదా ఏమంటున్నాడంటే ఇక్కడ ఎవరైనను మొక్కుకొని అంటే వారు వ్యక్తిగతంగా తీర్మానం చేసుకొని. Now in your note you need to write down decision. It's a personal decision. కాబట్టి మీరు మీ నోట్స్ లో రాసుకోండి, ప్రత్యేక జీవితానికున్న క్రయంలో మొదటిది మాది వ్యక్తిగతంగా మనము తీర్మానం చేసుకోవాలి. There in your note it says Numbers 6:2. అక్కడ సంఖ్యాకాండం 6:2 అని ఉంది మీకు. You can put a comma and write Numbers 6:2 and also verses 5 and 6 as well. 5 6 వచనాలు కూడా మీరు పక్కన రాసుకోండి అక్కడ. So Numbers 6 2, 5 and 6. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం 6వ వచనం. Now as we read those verses we find the decision to become a Nazarite was a personal decision. నాజీరుగా ఒక వ్యక్తి జీవించాలనుకున్నప్పుడు దాని కొరకే ఆ వ్యక్తే వ్యక్తిగతంగా మొక్కుకుంటాడు, వ్యక్తిగతంగా తీర్మానించుకుంటాడు. In fact, separation is totally a personal decision. కాబట్టి ప్రత్యేక జీవితం అనేది సంపూర్ణంగా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చేసుకునే తీర్మానము. No one can force it upon you. ఎవరు మరొకరి నుంచి బలవంతం చేయలేరు. Neither should you force it upon anyone else. మనం వెళ్ళి ఇంకొకరిని బలవంతం చేయజాలము. Separation is totally a decision between you and God. కేవలం అది నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంగతి. And it is up to you to make that decision after much consideration. Neeve dani gurinchi baaga alochinchukoni prabhu korike pratheekanga jeevinchala vadda teermanam cheyali. You need to come into a full realization of separation. Ee pratheeka jeevithanu gurinchina poorthi grahimpuloniki raavali. You need to count the cost of separation. Dani koruku chellinchavalsina krayanni ardham chesukovali. You need to see the consequences of separation. Ala jeevinchinappudu mana meediki vachetundi paryavasanalni manam gurtheergali. You need to understand the gravity of the consecration of separation. ప్రభు కొరకు మనం ప్రతిష్ఠిత చేయబడ్డాం అంటే దానికి ఉన్న తీవ్రత ఎంత గొప్పదో మనం గ్రహించుకోవాలి. And when you are fully convinced, అప్పుడు మనం పూర్తిగా ఒప్పించబడి, And when you are fully convicted, మనం దాని గురించి అవును అని ఒప్పించబడి, It is then and then only that you need to make a decision personally to be separated, to live a life of separation. మనకున్న ఒప్పుదలను అనుసరించి మనమే స్వయంగా తీర్మానం చేయవలసి ఉంటుంది ప్రత్యేక జీవితం కొరకు. Dear brothers and sisters, today this is up to you to make a decision. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ దినము ప్రభు కొరకే ప్రతిష్ఠత చేయబడాలా వద్దా అనేది నీ వ్యక్తిగత తీర్మానము. When we looked at God's side of the story of separation, ప్రత్యేక జీవితానికి సంబంధించి దేవుని కోణంలో మనం చూసినప్పుడు, we mentioned that God prescribed separation. దేవుడే ప్రత్యేక జీవితాన్ని నిర్దేశిస్తున్నాడని మనం చూసాము. God deemed it good for us and he prescribes it for us. ఆయన మన విషయమై మేలును తలంచి మనకు నిర్దేశిస్తున్నాడు. But nowhere do you find God forcing it upon us. అయితే ఏ చోట కూడా దేవుడు మనల్ని దానిని ఒక నియంతలాగా తప్పకుండా చేయని బలవంత పెట్టాడు. But you and I need to take note of what God is saying and make that decision personally. అయితే దేవుడు నిర్దేశించిన సంగతిని ఆలోచించుకొని మనకు మనముగా స్వయంగా తీర్మానం చేయవలసి ఉంటుంది. Yesterday we talked about a doctor. నిన్న ఒక డాక్టర్ గురించి మనం చెప్పుకున్నాం కదా. When you go to a doctor he will prescribe some medication. ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి ప్రిస్క్రిప్షన్ రాస్తారు. Though he may prescribe the medication necessary for you, మనకు అవసరమైనటువంటి ఆ యొక్క చికిత్సకు సంబంధించిన విషయాలని తన అక్కడ సలహాగా రాసిన, the final result depends on, మరి మన యొక్క జీవితంలో మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫలితము, యువర్ డిసిషన్ టు టేక్ దోస్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్. మనము ఆ రాసి ఉన్నటువంటి మందులన్నీ కొనుక్కుంటున్నామా లేదా వాడుతున్నామా లేదా మన తీర్మానమును బట్టి ఉంటుంది. See, it is a personal decision. కాబట్టి ఇది వ్యక్తిగతమైన తీర్మానం. You can go to the doctors. Doctor దగ్గరికి వెళ్ళొచ్చు. The doctor can prescribe the medicines for doctor you. డాక్టర్ నీకు సరైన చికిత్సకు సంబంధించి సలహా ఇవ్వొచ్చు. And you still have the liberty
టు డిసైడ్ వాట్ యు ఆర్ టేకింగ్ వన్ వాట్ నాట్. నీ చేతిలో ప్రిస్క్రిప్షన్ ఉన్న తర్వాత కూడా దానిని కొనుక్కొని వాడాలా వద్దా అనే తీర్మానం నీ చేతిలో ఉంది. డిపెండింగ్ ఆన్ యువర్ పర్సనల్ డిసిషన్ విల్ బి ద కాన్సిక్వెన్స్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. నీవు చేస్తున్న తీర్మానాన్ని బట్టి నీ ఆరోగ్యం బాగుపడుతుందా బాగుపడదా ఆధారపడి ఉంటుంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ మార్నింగ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ దట్ సెపరేషన్ ఈస్ అ పర్సనల్ డిసిషన్ దట్ యు నీడ్ టు టేక్. కాబట్టి ఉదయ కాలము దేవుడు నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అదేంటంటే ప్రత్యేక జీవితం అనేది వ్యక్తిగతంగా నీవు తీర్మానించుకొని చేయవలసింది. త్రూ దిస్ యూత్ క్యాంప్, త్రూ దిస్ థీమ్ ఆఫ్ 2 Corinthians 6:17, త్రూ ద మెసేజెస్ గాడ్ ఇస్ ప్రిస్క్రైబింగ్ సెపరేషన్ టు యువర్ లైఫ్. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన యూత్ క్యాంప్ను బట్టి, అందులో దేవుడు నీకు ఇచ్చిన అంశము మరి 2 Corinthians 6:17 బట్టి ఇక్కడ నుండి చెప్పబడుతున్న వర్తమానాల ద్వారా దేవుడు నీకు ప్రత్యేక జీవితాన్ని నిర్దేశిస్తున్నాడు, సలహాగా నీ ముందు పెడుతున్నాడు. దిస్ మార్నింగ్ ఆర్ యు విల్లింగ్ టు టేక్ ఎ డిసిషన్ ఫర్ ద లార్డ్? అయితే ఉదయ కాలము దానికి సంబంధించిన తీర్మానం చేయటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? వి ఆర్ ఓన్లీ ఎన్కరేజింగ్ యు టు మేక్ ఎ డిసిషన్. మేము కేవలం మిమ్మల్ని ప్రోత్సహించువారం మాత్రమే. బట్ టేకింగ్ ద డిసిషన్, మేకింగ్ ద డిసిషన్ ఇస్ అప్ టు యు. అయితే తీర్మానం చేయవలసినది మాత్రము మీరే. ఇట్ ఇస్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అది మీ వ్యక్తిగత బాధ్యత. You need to make a decision to be separate for God. దేవుని కొరకు వేరై ఉండుటకు, ప్రత్యేకంగా ఉండుటకు నువ్వు తీర్మానం చేయాలి. Look at verse 2. దయచేసి 2వ వచనం చూడండి. Numbers chapter 6 verse 2. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 2వ వచనం. Twice over it says, when either a man or woman shall separate themselves. ఇక్కడ మనం, then again in the latter part of that verse again it says to separate themselves unto the Lord. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన యెడల. Separate themselves. They have to make that decision of separation. తమను తాము ప్రత్యేకించుకోవాలి, వాళ్ళు చేయాల పని. Look at verse 5. 5వ వచనం చూడండి. Try to identify that phrase in the middle of the verse in English. He separateth himself unto the Lord. He separateth himself unto the Lord. 3వ లైన్లో చూడండి, 5వ వచనం. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన. Yes. Look at verse 6. 6వ వచనానికి రండి. He separateth himself unto the Lord. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు. So in these 3 verses over and over again it is very clearly mentioned that he separated himself. It is a personal decision of separation. 2వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనంలో పదే మనం గమనిస్తున్నాం, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తనకు తాను తీసుకోవాల్సిన తీర్మానం ఇది. Dear brothers and sisters, this morning are you willing to make that very important decision in your life? సహోదరుడా సహోదరి, ఈ ఉదయ కాలము ఈ అతి ప్రాముఖ్యమైన తీర్మానం చేయడం నువ్వు సిద్ధమా? God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God wants you to be separate. నీవు వేరుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And it is a decision to be taken by you. దీని విషయమై తీర్మానం చేయవలసినది నీవే. No godly leader can enforce it upon you. ఏ దైవ సేవకుడు కూడా నిన్ను బలవంతము చేయలేడు. Your parents cannot force it upon you. తల్లిదండ్రులు మీ మీద బలవంతంగా దానిని రుద్దలేరు. Your friends cannot force it upon you. స్నేహితులు మిమ్మల్ని బలిమి చేయలేరు. You yourself have to make that decision. మీకు మీరే తీర్మానం చేసుకోవాలి. And also be very careful. అంతేకాదు జాగ్రత్త వహించాలి. Don't try to force this decision upon anyone else without you taking it upon yourself. మీ అంతటా మీరు మీ జీవితంలో తీర్మానం చేయకుండా వేరే వారిని మీరు బలవంతము చేయొద్దు. While you are seated here, it is very easy to think like this. ఇక్కడ కూర్చుని మీరు ఎందుకు కూర్చున్నారు, ఇలా ఆలోచించడం చాలా సులువు. It is not for me. ఇది నా కొరకు కాదులే. It is for the person seated next to me. అక్కడ కూర్చున్న జోడు అతని కొరకే. He only needs separation in his life. ఆ వ్యక్తికి ఇది చాలా అవసరము. Oh, look at that person seated over there. అక్కడ కూర్చున్న ఆమెను చూడు. Look at this person seated over here. ఇక్కడ ఈ మూల కూర్చుని వ్యక్తిని చూడు. They are not separate in their lives. వాళ్ళు జీవితంలో ఇంకా ప్రత్యేక జీవితం కనబరచట్లేదు. కాబట్టి వాళ్ళకెళ్ళి నేను చెప్తాను. After the message is over. వర్తమానం అయిపోగానే. I must walk up to them and tell them. నేను వెళ్లి వాళ్ళకి చెప్తాను. Did you hear the message clearly? వర్తమానం అర్థమైందా విన్నావా? God was speaking to you. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. You can easily think like this. ఆ విధంగా మనం ఇతరులను గురించి ఆలోచిస్తాము. But no dear brother, no dear sister.
ప్రేమైన సహోదరి సహోదరుడు, అలా కాదు. స్పీకింగ్ టు యు అండ్ యు అలోన్. దేవుడు నీతో నిర్దిష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. టెలింగ్ యు దట్ యు నీడ్ టు మేక్ అ పర్సనల్ డిసిషన్ దిస్ మార్నింగ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఫర్ గాడ్. ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకై నువ్వు జీవించాలని, దాని విషయమే తీర్మానం నువ్వు చేయాలని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఫర్ దట్ పర్పస్ గాడ్ హస్ బ్రాట్ యు హియర్ ఫర్ దిస్ యూత్ క్యాంప్. ఆ ఉద్దేశం కొరకే కదా దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. బట్ ఆర్ యు గోయింగ్ టు మేక్ దట్ డిసిషన్? అయితే తీర్మానం నువ్వు చేస్తావా? గాడ్ ఇస్ ప్రిస్క్రైబింగ్ ఇట్ టు యు. దేవుడైతే నీ ముందు సలహాగా నిర్దేశిస్తున్నాడు నిన్ను. బట్ ఆర్ యు గోయింగ్ టు మేక్ దట్ డిసిషన్? అయితే తీర్మానం నువ్వు చేస్తావా? అండ్ డిపెండింగ్ ఆన్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు మేక్ దట్ డిసిషన్ ఆర్ నాట్, ది ఎండ్ రిజల్ట్ is going to take place. నువ్వు తీర్మానం చేస్తావా చేయవన్న దాని బట్టి నీ జీవితం యొక్క పర్యావసానం ఆధారపడి ఉంది. So the first one that we learn about the price of separation is it is a personal decision. ప్రత్యేక జీవితం కొరకై చెల్లించవలసిన క్రయం ఏంటంటే ముందుగా మనము వ్యక్తిగతంగా తీర్మానం చేయాల్సి ఉంటుంది. That is the price that you have to pay. దీని కొరకై మనం క్రయం చెల్లించాలి. Maybe halfway through your decision of separation. Pardon? Maybe halfway through the decision of separation, mari teermanam chesina tarvata oka mundu sagam dooram munduki vellin tarvata you may regret, ayyo ani anipistundi, or you may be happy, aa lepothe baagund anipistundi. Whatever it may be, adi ela anipichina kuda the price is yours. Dani koraku crime chellinchedi neeve, you have to pay the price. Neeve crime chellinchali because it was up to you to look into it and make a decision. Endukante deeni vishayame aalochinchi teermanam cheyavalsindi vyaktigathanga nuvvu. Just as any other decision in life that you make the decision, you face the consequence of it. జీవితంలో ఏం చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బ్రతకాలని తీర్మానం ఎలా చేస్తావో, ప్రభు కొరకే ప్రత్యేక జీవితం జీవించే దాని కొరకు కూడా నీవే తీర్మానం చేయాలి, పర్యవసానం కూడా నీవే అనుభవించాలి. We are moving to the second aspect of the price of separation. క్రయానికి సంబంధించి రెండవ సంగతిని చూద్దాము. Separation is a personal denial. అదేంటంటే ప్రత్యేక జీవితం అనేది అది మా దానికి చెల్లించవలసిన క్రయం ఏంటంటే స్వయం ఉపేక్ష. సో యూ నీడ్ టు రైట్ డౌన్ పర్సనల్ డినయల్. వ్యక్తిగతంగా మనలను మనము ఉపేక్షించుకోవాలి. హియర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వి ఫైండ్ వెన్ ఎ పర్సన్ వాంటెడ్ టు సెపరేట్ దెంసెల్వ్స్ యాజ్ ఎ నజరైట్ దే హాడ్ టు ఫోగో deny certain things. ఇక్కడ పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని కొరకై వేరుగా నాజీర్గా ఉండాలనుకుంటే వారు ఉపేక్షించవలసిన, త్యాగం చేయవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. బట్ అన్లైక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ సెపరేషన్, అయితే పాత నిబంధన కాలంలో ఉన్న దాన్ని లాగా కాకుండా ఇన్ ద న్యూ టెస్టమెంట్ సెపరేషన్, కొత్త నిబంధన కాలంలోని ప్రత్యేక జీవితంలో దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ క్లియర్ డెఫినేషన్ యాజ్ టు వాట్ యు నీడ్ టు డినై ఆర్ రిఫ్రెయిన్ ఫ్రమ్. నీవు దేనిని వదిలేయాలి, దేనిని మానుకోవాలని నిర్దిష్టంగా మనకే నియమాలు లేవు. But in the Old Testament, in the Nazarite law, certain things were very specifically mentioned to be separate from. Aithe nazir vishayamaina niyamallo chaala spashtanga emi cheyali emi cheyoddu anevi unnai manaki. So what do we understand from it? Kabatti daan nundi manam em grahinchavachchu? That separation is not only a personal decision that you need to make. Pratyeka jeevitham anedi manam swayanga teermanam chesukune sangathi maatrame kaadu. But separation is also a personal denial what you need to choose. అయితే మనం ఏం తీర్మానం చేస్తున్నాం అనే దానికి సంబంధించి మనల్ని మనం ఉపేక్షించుకోవలసి ఉంది. The things that you are going to deny in your separation, the things that you are going to forego in your separation is between you and your God. నీవు దేవుని కొరకై వేరుగా ఉండాలని చెప్పి దేనిని వదిలేస్తున్నావు, దేనిని మానేస్తున్నావు, దేనిని కాదనుకుంటున్నావు అనేది నీకు దేవునికి మధ్యలో ఉన్న సంగతి అది. That is why I am using this emphasis of personal, personal, personal. కాబట్టి ఇక్కడ నొక్కి మరి మీకు వివరిస్తున్నాం అదేంటంటే ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మీకు మీరు చేయవలసినవి. It is a personal denial. కాబట్టి ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు, నన్ను నేను ఉపేక్షించుకోవాలి. In the presence of God, దేవుని సన్నిధిలో you need to sort out, నీవు సంగతులు చక్కదిద్దుకోవాలి, what and what you are going to deny in your separation to the Lord. దేవుని కొరకై వేరుగా ఉండేదాని కొరకై ఏ సంగతిని వద్దనుకోవాలి, ఏ సంగతిని మానేయాలి, దేనిని నేను ఉపేక్షించాలి. Or else in the presence of God, you are going to decide as to what and what you are going to deny as God is telling you. దేవుడు నీకు వివరిస్తూ ఉండగా, దేవుడే నీకు చూపిస్తూ ఉండగా ఏ ఏ సంగతులను త్యాగం చేయాలో నీవే తీర్మానం చేసుకోవాలి. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సోదరుడా సోదరి, separation is a personal denial as well. ప్రత్యేక జీవితం అనేది ఒక స్వయం ఉపేక్షతో కూడినది. I do not know what God
wants to separate in your life. నీ జీవితంలో దేనిని ఉపేక్షించుకోమని దేవుడు నీకు బోధిస్తున్నాడో నాకు తెలియదు. And you do not know what God wants to separate in the lives of others. అలాగే ఇతరుల జీవితాల్లో దేవుడు దేనిని ఉపేక్షించమని కోరుతున్నాడో మీకు తెలియదు. But if you would go before the Lord. అయితే ప్రభు చింతకి వెళ్ళినప్పుడు. If you would ask of the Lord. ప్రభుని మనము మొరపెట్టి అడిగినప్పుడు. The Lord will show you what are the things that needs to be separated from you. దేవుడు తప్పకుండా మనకు తెలియజేస్తాడు, మనకు వివరిస్తాడు ఏ సంగతిని మానేయాలి, ఏ సంగతిని త్యాగం చేయాలని. Like we looked at before. మనం ఇంత ముందు చూసినట్టుగా you will have to decide the things that you need to deny in your life. నీ జీవితంలో దేనిని వద్దనుకోవాలో నీవే తీర్మానం చేసుకోవాలి. God will show you. దేవుడు కేవలం చూపిస్తాడు. That you need to be separate from. వీటిని ను మానేయాలి, వీటిని వదిలేసుకోవాలని దేవునికి చూపిస్తాడు. So separation is a personal denial. కాబట్టి ప్రత్యేక జీవితం అనేది స్వయం ఉపేక్షతో కూడినది. Dear brothers and sisters, what is it that the Lord is pointing his finger at you in your life this moment? కాబట్టి ఉదయ కాలం ప్రియ స్నేహితుడ, మరి దేవుడు నీ జీవితంలో దేనిని ఉపేక్షించుకోమని నీకు తెలియజేస్తున్నాడు? ఈవెన్ దిస్ వెరీ మోమెంట్ యాజ్ యు సిట్ హియర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్, ఈ క్షణము నువ్వు ఈ వాక్యం వింటూ ఉండగా, గాడ్ త్రూ ది హిస్ వర్డ్, దేవుని యొక్క వాక్యము, through the working of the Holy Spirit, పరిశుద్ధాత్మ కార్యం మీలో జరుగుతూ ఉండగా, will be convicting you in your life. ఆయన నీ జీవితంలో నిన్ను ఒప్పిస్తున్నాడు. Will be pointing his finger right into the spot in your life. నీ జీవితంలో మచ్చగా ఉండి నువ్వు వదిలేవలసిన సంగతి నీకు చూపిస్తున్నాడు. And he will be telling you, my dear son, my dear daughter, you need to deny this in your life. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో ఇదిగో ఈ సంగతిని నువ్వు ఉపేక్షించాలి, ఈ సంగతిని నువ్వు వదిలేయాలి, త్యాగం చేయాలి. These are the things that you need to separate in your life. నీ జీవితంలో ఇదిగో ఈ సంగతి నుండి, ఈ వ్యక్తుల నుండి, ఈ సంబంధాల నుండి నువ్వు వేరుగా ఉండాలి. Can you feel the touch of the finger of God in your heart this morning? దేవుని యొక్క వ్రేలు నీ జీవితంలోనికి దూసుకుపోతూ సంగతుల్ని నీకు చూపిస్తుండడను అనుభవిస్తున్నావా? God is very obviously showing you the things that you need to be separate from. నీవు వేరు పరచుకోవాల్సిన సంగతుల్ని దేవుడు స్పష్టంగా నీకు చూపిస్తున్నాడు. బట్ అయితే ఆర్ యు విల్లింగ్ టు మేక్ అ పర్సనల్ డినయల్ ఆఫ్ దోస్? దీన్ని నువ్వు సవాల్గా తీసుకుని అవును ప్రభువా వీటిని నేను ఉపేక్షిస్తానని వ్యక్తిగత తీర్మానం చేస్తున్నావా? Satan does not like this. సాతానుకి ఈ సంగతులు ఇష్టం లేదు. Satan will say this message is not for you. అపవాది నీతో అంటాడు కదా ఇవి నీ కొరకు కాదు. Satan will say don't do it now. ఇవి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని లేదు. Satan will say it is not about this, it's about this little the least thing. మరి ఈ సంగతి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, అది పెద్ద కాదులే, ఇదిగో ఈ సంగతి గురించి ఆలోచించని నిన్ను ఏ మరపాటు గురి చేస్తాడు? బట్ దిస్ మార్నింగ్ ఆర్ యు విల్లింగ్ టు మేక్ అ పర్సనల్ డిసిషన్ అండ్ అ పర్సనల్ డినయల్ ఫర్ సెపరేషన్? అయితే ఉదయ కాలము ప్రత్యేక జీవితం కొరకై నీవు తీసుకునేదానికి తీర్మానము, నువ్వు ఉపేక్షించేదానికి సంగతులు, నువ్వు ముందుకు రాగలుగుతున్నావు వాటికి సంబంధించి. ఇన్ నంబర్స్ చాప్టర్ 6:3-7 వి హ్యావ్ సర్టన్ స్పెసిఫిక్ థింగ్స్ దట్ ద నజరైట్ had to deny and refrain himself from. సంఖ్యా కాండము 6:3-7 వరకు ఉన్న సంగతులు మనం చదివితే అక్కడ ఈ నాజీర్గా ఉన్న వ్యక్తి మానుకోవాల్సిన సంగతులు కొన్ని మనకు కనబడుతున్నాయి. Now we are going to read once again Numbers 6:3-7. మరలా ఒకసారి రండి వాటిని చదువుకుందాం. 3-7 వరకు Numbers chapter 6 verses 3 to 7 all of us let us read together. సంఖ్యా కాండము 6:3-7 వరకు అందరం కలిసి చదువుకుందాము. ద్రాక్షారసపు చిరుకనైనను మద్యపు చిరుకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పళ్ళను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చి కాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినది ఏదియూ తినవలదు. అతడు నాజీరగుడకు మొక్కుకున్న దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకునవలదు. ఇన్ దోస్ కపుల్ ఆఫ్ వర్సెస్ దట్ వి రెడ్ వి ఫైండ్ three specific things are mentioned for the Nazarite to be separate from. మనం చదువుకునే లేఖన భాగంలో ఒక నాజీరు చేయబడిన వ్యక్తి పాటించవలసిన మూడు ప్రాముఖ్యమైన నియమాలు ఉన్నాయి.
And those three things have a spiritual application to us today. Aa moodu sangathulu kuda aathmeeyanga manaku ento mari paatamulu nerpinchetuvandi vishesha gunalu andulo unnai. Now we will take one by one. Okoka dani chuddam randi. Look at verse 3. Moodo vachanam chudandi. In verse 3 the Nazarite was to refrain from taking strong drink wine. Ikkada manam chustunnamu moodo vachanamlo నాజీర్ చేయబడిన వ్యక్తి మద్యమును ఏమాత్రం కూడా సేవించకూడదు. దట్ వాస్ వాట్ గాడ్ టోల్డ్ ద నజరైట్. అది నాజీర్ కొరకు దేవుడు చెప్పింది. నౌ హౌ డు యు అప్లై ఇట్ టుడే టు us? కాబట్టి ఇది ఈ దినము మనకి ఎలా అనువయించుకోవాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైన్ అండ్ స్ట్రాంగ్ డ్రింక్ టు us? ఇక్కడ మద్యము ద్రాక్ష రసపు చిరకలు అంటే అర్థం ఏంటి? Does it speak to us of alcohol? Ante nijangane ippudu kuda madhyane maatrame soochistundi adi. To refrain from alcohol? Manamu madhyam sevinchakunda maanalani cheptunnada? Whether you are a believer or not, alcohol is not good for you. Nee vishwasamaina kaakapoyina madhyamu aarogyaniki haanikaram. But then how do we interpret this? Aithe manamu ikkada idi aathmeeyanga ela ardham chesukovali? In Psalm 104, 104th kirtanalo and verse 15, 15th vachanamu, we have the reference to wine. Akkada madhyaniki sambandhinchinatuvanti oka sangathini manam gamanistunnamo. Psalm 104 verse 15, 104th kirtana 15th vachanamlo, there it says that wine maketh the heart glad. Akkada emanundante ఈ యొక్క ద్రాక్ష రసము లేదా మద్యం అనేది నరుల హృదయమును సంతోష పెట్టును. ఆ సంతోష ఇట్ మేక్స్ యు గ్లాడ్, ఇట్ మేక్స్ యు హ్యాపీ. కాబట్టి మద్యం అనేది, ద్రాక్ష రసం అనేది మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ యు సమ్ ప్లెజర్. మరి ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. హావ్ యు సీన్ పీపుల్ హూ ఆర్ డ్రంక్? మరి తాగిన వారిని మీరు ఎప్పుడైనా చూసారా? For a little while they will be in a very jolly good mood. Mari koddi samayam padu vallu entha ullasanga ganipistaru. Sometimes they sing. Konni saalu vallu gattiga paatlu vaadtaru. Sometimes they dance. Konni saalu vallu gandulestaru. Sometimes they talk too much. Konni saalu vallu vadurutune untaru. Oh, they may have all these things. Ilanti sangathulanni chestu untaru. And finally where do they end up? Chivariga em avutundi mugimpulo? Being fallen on the roadside. Road meeda akkada padipoyi untaru. Vomiting. Mari vaantulu chesukoni untaru. Smelling. వాసన వస్తూ ఉంటారు. నాట్ నోయింగ్ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ స్పీకింగ్, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అనే పట్టు ఉండదు. దట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ దోస్ హు టేక్ ఆల్కహాల్. కాబట్టి ద్రాక్షరసము లేదా మద్యం సేవించిన వారి గతి అది. బట్ హియర్ వి హావ్ ఎ లిటిల్ ఐడియా కన్వేడ్. అయితే ఇక్కడ మనకు ఒక సంగతి అర్థమవుతుంది. వైన్ స్పీక్స్ టు us ఆఫ్ ప్లెజర్. ఈ ద్రాక్షరసం లేదా మద్యం అనేది ఒక రకమైన భౌతికమైన లేదా శారీరకమైన ఆనందాన్ని సూచిస్తుంది. And the Nazarite was warned, was told not to take wine, not to be involved in the things of the world that would give him pleasure and joy. కాబట్టి ఒక రకంగా మనం గమనిస్తే దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తితో అంటున్నాడు, లోక సంబంధమైన భౌతిక ఆనందం ఇచ్చే సంగతుల నుండి నువ్వు దూరంగా ఉండాలి. So today that reminds us as well. కాబట్టి మనకు కూడా ఒక సంగతిని ఇది జ్ఞాపకం చేస్తుంది. We need to be separate from pleasure. Worldly pleasure. So that you can write it down there. Worldly pleasure or pleasure. కాబట్టి మీరు నోట్స్ లో రాసుకోండి. ఈ దినము మనం కూడా మానేయాలి. దేని మానేయాలి? అక్షరాల మద్యం అని కాదు, కానీ దాని నుండి మనం అర్థం చేసుకుంటే లోక సంబంధమైన భౌతిక పరమైన సుఖాన్ని ఇచ్చే ఆనందాన్ని ఇచ్చేటువంటి లోకపు సంగతులను దూరంగా ఉండాలి. What are the things of this world that bring entertainment and pleasure to you? మనకు వినోదాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే లోకపు సంగతులు ఏంటవి? I am not saying you need to be totally closed from the world, not enjoying anything of this world. And inga lokamlo deni anubhavinchakunda denini kuda denini batti kuda santoshinchakunda poorthiga idaipovalani kaadu. But you need to be very careful to see what are the things of the world that are so pleasurable that impacts and influences your life so much that it is taking you away from God. Aithe lokamlo unnatundi sangathullo edi enta meeraku vaadali, e danni entaga vaadite oka vela adi na devunito naakunna sambandhanni prabhavitam chestund anedi gamaninchukoni vaatiki haddulu niyaminchukovali. So wine speaks to us of pleasure, that we need to be separate from pleasure. కాబట్టి మద్యము ద్రాక్షరసం అనేది అది లోకపరమైన సంతోషాన్ని సూచిస్తుంది, వాటి నుండి మనం దూరంగా ఉండాలి. I know Indians are cricket fans. మరి భారతీయులు క్రికెట్ విషయమై చాలా వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారని నాకు తెలుసు.
Now, especially boys. Mukhyanga mari yavanasthulu abbayilu. If there is a cricket match going on a Sunday. Aadivaram rojuna cricket match jarugutundi. What would you choose? Emi thirmanam chesukovali? Would you choose to go and see the match in where Virat Kohli is playing, or would you like to come and sit here and listen to God's word being spoken? Mari oka vaipu devunu vakyam cheppabadutundi, oka vaipu Virat Kohli chakkaga aadutu unnadu, ekkadiki vellali em thirmanam chestaru? What is going to bring you much pleasure? Ee rendittlo meeku ekku aanandanni edistundi? And how about you girls? Mari alage sisters, mee sangathi, would you like to stay at home and watch a good film? I don't know who are the latest Tamil actresses, I am clueless about them, but whoever it may be, are you willing to watch them, or are you willing to come here and to watch a old man teaching from the Bible? Mari meeru deni chuse daniki ishtapadtaru? Inti daggare undipoyi chakkaga ee madhyane release aina edaina kotta cinemalu, kotta vyaktulu, kotta ga unna sangathini chuse daniki ishtapadtara? Lekapothe ikkadiki vachi ade paata pedda aina ade Bible pattukoni edo cheptunte adi vine daniki ishtapadtara? I gave you a very simple example. Meeku oka saralamaina chinna udaharane cheptunnanu. So you can see which brings more pleasure to you. Kabatti ilage inkenno unnai meeku telusu ye sangathi meeku ekku aanandanni istundo? If you feel more prone to the things of the world, that means you need to be separate from these pleasures of the world. Devuniki sambandhinchina vishayalakante lokamlo unna sangathule meeku ekkuva aanandanni isthe adi nee jeevithamlo oka madhyam oka draaksharasam daninu maaneseyali. We are moving to the second one. Rendo sangathi chuddamo. That is Numbers chapter 6 and verse 5. Sankhya kandam 6 adhyayam 5th vachanamlo. The Nazarite had to grow his hair. Nazir cheyabadina vyakti tala ventrukalu penchukovali. He should not shave his beard or his hair. Ee Nazir aina vyakti tala ventrukalanu kattarinchukonakoodadu. Now today there is a fashion among boys to grow their hair. ee dinallo mari boys yavanasthula madhyalo okonna fashion entante entikalu juttunu peddaga penchukodam. In the days that I was schooling, nenu school ki elle dinallo, the fashion was to grow your hair. Mari ventrukalu penchukodam fashion ga undedi. Not to grow all your hair, anta mottham ventrukalu kaadu, but to grow a little tail behind you. Aithe kevalam venaka pilakalaaga penchukodam. So I also used to like to grow a tail. Kabatti neenu kuda chinna pilakalaaga adu penchukunevanni. We not only had a tail in at the back, but we also had a tail in the front. Mari venaka maatrame kaadu mundu kuda pilakalaaga ila penchukune vallam. So we will carefully grow it. Danni enta jagrattaga penchukune vallam. And you know how we hide it? Aa tarvata danni ela daachukuntam? We put it in and put the collar over it. Mari ala so the tail cannot be seen. Aa evaraina peddallu vaste vaalla kanavadakunda juttuni aa shettu venakalaga dosi ila collar ni ila pettukune vallam. But now I think the fashion at present is not growing hair for boys. Aithe ippudu boys ki fashion adi kaadu anukuntanu. But to be bald. అయితే ఇప్పుడు ఏంటంటే పూర్తిగా బోడిగుండు. Some are bald because they actually they don't have any hair. కొందరు బోడిగుండుగా ఎందుకున్నారంటే వాళ్ళకి పాపం వెంట్రుకలు పెరగవు. Because they are using all the gels and the lubricants and everything onto their heads to keep their hair spiked up, and finally they lose their hair and they become bald. జుట్టు చాలా అందంగా నిటారుగా అలా కొయ్యలాగా కనబడాలని చెప్పి ఈ షాంపూ ఆ షాంపూ ఈ లోషన్ ఆ లోషన్ అన్ని పెట్టేసి లాస్ట్ ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది. But in the Nazarite law, the men were told to grow their hair. Aithe naziruku oka niyamam entante aa tala meeda ledha tala ventrukala meeda katti veyakoddu. But we see in 1 Corinthians 11:14 modati korinthi 11:14 lo that it is a disgrace for men to have long hair. Mari purushulu ventrukalu poduga penchukunnata variki avamanam ani cheppi chadutunnamu. That is another reference. ఇది మరొక లేఖన భాగం. Now what does this hair speak to us today? కాబట్టి ఇక్కడ వెంట్రుకలు మనకు దేని సూచిస్తున్నాయి? Hair speaks to us of worldly practices. అంటే లోక సంబంధమైన అభ్యాసములు ఆచారములు. We need to be separate from worldly practices. లోకపు ఆచారం నుండి మనము మానుకోవాలి. So the second thing that the second word you need to write down is practices. కాబట్టి అక్కడ రెండో మాట మీరు రాసుకోండి అదేంటంటే లోకపు ఆచారములు. Near denial ante upekshinchukune dani aa bhagamlo you can put 3 points. Moodu points raaskondi. Number 1 modatidi is pleasure or worldly pleasure. Lokapu mari sukabhogamlanu manamu maanukovali. Number 2 rendavadi worldly practices. Lokapu aacharamlanu maanukovali.
Today we need to be separate from them. ee dinamu manam vaari nundi dooramai undali vaati nundi. We need to be separate from what the things of the people of the world are doing, the usual practices. ee lokamulo sarva sadharananga prajalu aacharistunna sangathulni manam maaneskovalsi untundi. The world will consider it normal. lokasthulaku adi sarva sadharanam anipistundi. But as believers in Christ we need to consider those things abnormal. aithe vishwasalamaina manam aa sangathulu mana pavitraku sambandhinchi chaala maravi ghoramainavi ani pariganinchali. And we need to be separate from the worldly practices. ఆ విధంగా లోకపు ఆచారం నుండి మనము వేరుగా ఉండాలి. And I am not going to specify all those things. కాబట్టి ఇంకా ఏంటి ఏంటి అన్న సంగతులు నాకంటే మీకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పను. I told you it is a personal denial. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా మీరు ఉపేక్షించుకోవాలి. So you go to the presence of God. కాబట్టి మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. And you ask the Lord. కాబట్టి మీరు ప్రభువుని అడగండి. You know it from the Lord. ప్రభు నుండి మీకు తెలుస్తుంది. And you deny those things. దేవుడు మీకు సెలవిచ్చినప్పుడు వాటిని మీరు ఉపేక్షించండి. The third thing that we need to deny. మూడవ సంగతి మనం ఉపేక్షించవలసింది. In verse 7. ఏడవ వచనంలో అంటాడు. That is a very strange thing. ఇది చాలా వింతగా అనిపిస్తుంది మనకు. The Lord said. ప్రభు అంటున్నాడు. If you have consecrated yourself to become a Nazarite. నిన్ను నీవు నాజీర్గా నువ్వు వేరుపరుచుకుంటే. If even the closest family member dies you cannot attend the funeral. నీవు నాజీర్గా ఉన్న కాలములో నీ సొంత ఇంటి వారు తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు చనిపోయినా ఆ వారిని ముట్టి నువ్వు అపవిత్రంగా. కాబట్టి ఎవరు చనిపోయినా వారి యొక్క సమాధి కార్యక్రమానికి నువ్వు హాజరు కాలేవు. And what does that speak to us? ఇది దేన్ని బోధిస్తుంది మనకు? That speaks to us of our natural affections. అంటే మనకి సహజంగా ఉండేటువంటి యొక్క ఆప్యాయతలు అనుబంధాలను సూచిస్తుంది. Our natural claims and our natural affections to one another. మరి ఒకరి పట్ల మరొకరికి ఉన్నటువంటి అనుబంధాలను అవి సూచిస్తుంది. And the Nazarite had to be separate from them. కాబట్టి ఒక నాజీరైన వ్యక్తి లోక సంబంధమైన ఈ యొక్క భవబంధాలు అంటాము కదా వాటికి దూరంగా ఉండాలి. జస్ట్ బికాస్ హిస్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ డైడ్ అయ్యో సొంత ఇంటి వారు చనిపోయారు కాబట్టి హీ కెనాట్ పుట్ అవే హిస్ సెపరేషన్. ఇంకా నేను నా దేవునికి నాజీర్గా ఉండనులే అని పరిగెత్తిపోకూడదు. అండ్ టుడే గాడ్ ఈస్ నాట్ టెలింగ్ అస్ వెన్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ డై నాట్ టు అటెండ్ ద ఫ్యూనరల్. అంటే ఈ దినము మనం కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడం అంటే మన అమ్మ నాన్న ఇంకెవరు చనిపోయినా వారి దగ్గరికి వెళ్ళొద్దని కాదు. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ ఆఫ్ నేచురల్ అఫెక్షన్స్. అయితే దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మన ఉన్న సహజ సిద్ధమైనటువంటి ఒక అనుబంధము. సో ద థర్డ్ వర్డ్ దే విల్ బి ప్యాషన్స్. కాబట్టి మనము ఆ మూడవ సంగతి ఏంటంటే ఆ యొక్క బలమైన కోరికలు లేదా అనుబంధములు. ప్యాషన్స్ అవర్ నేచురల్ ఫీలింగ్స్ అవర్ వర్ల్డ్లీ ప్యాషన్స్ అండ్ worldly feelings and natural feelings and passions. Mari manaki sahaja siddhanga manalo unnatundi lokaparamainatundi anubandhalu. So that is what we need to deny. కాబట్టి వీటిని కూడా మనము ఉపేక్షించుకోవాలి. These were the things the Nazarite denied. ఇవి నాజీర్ చేయబడిన వ్యక్తి ఉపేక్షిస్తాడు. But today we learn a spiritual lesson and a principle from the things that the Nazarite denied in his life. నాజీరు తన జీవితంలో మానుకునేటువంటి విషయాల నుండి మనము ఆత్మీయంగా వాటి యొక్క అర్థం ఏంటో అర్థం చేసుకుని వాటిని మనం అవలంబించాలి. What are the three P's that we need to deny? కాబట్టి మనము మరి ఉపేక్షించుకోవాల్సిన మూడు సంగతులు ఏవి? Yes, can you tell me? చెప్పండి దయచేసి. Pleasure, లోకపరమైన ఆనందాలు సంతోషాలు. Practices, లోకపు ఆచారములు. And passions, లోకపు భవబంధాలు. Now we are going to the final aspect of the price of separation. కాబట్టి ఇప్పుడు మూడో సంగతి చూద్దాము. ప్రభు కొరకు ప్రత్యేక జీవితం జీవించాలంటే మనం చెల్లించే క్రయము. Separation is a personal declaration. అదేంటంటే ప్రత్యేక జీవితం అనేది వ్యక్తిగతంగా మనము చేసే ఒక ప్రకటన. Here we find when the Nazarite vowed a vow to be separate. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒక వ్యక్తి నాజీర్గా ఉండటకు తను తాను ముందుకొచ్చి మొరుక్కుంటున్నాడు. It was not a secret separation. కాబట్టి ఇది ఏదో రహస్యంగా చేసే సంగతి కాదు. But it was a separation that was visible to anyone and everyone. అయితే ఇది అందరికీ కూడా బాహాటంగా కనబడి అర్థమయ్యే సంగతి. He doesn't take strong drink. ఈ వ్యక్తి ఎవరైనా మద్యం ఇస్తే వద్దంటాడు. He doesn't take wine. మరి ఏదైనా ద్రాక్షరసం ఇస్తే వద్దంటాడు. And wine was a normal thing those days to drink. ఆ దినాల్లో ఎవరైనా కూడా సర్వసాధారణంగా ద్రాక్షరసం తీసుకునే వాళ్ళు. People come and ask him, why aren't you drinking wine, brother? కాబట్టి ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏంటండి మీరు ఎందుకు తాగట్లేదు ద్రాక్షరసము? Oh no, I am a Nazarite. I am a separate one. లేదండి నేను తీసుకోవద్దు, నేను నాజీరును. Why are you growing your hair? ఏంటి తల అలా పెంచుకుంటున్నావు నువ్వు? Why don't you have money to go for a haircut? డబ్బులు లేవా క్షౌరం చేయించుకునే దానికి? No no, I am a Nazarite, that's why I am growing my hair. లేదండి అలా కాదు, నేను నాజీరును కదా అందుకని. Why didn't you come to your parents' funeral? అదేంటి నువ్వు అమ్మ చచ్చిపోతే రాలేదు?
నో నో ఐ యామ్ ఎ నజరైట్ ఐ యామ్ సెపరేటెడ్ లేదు నేను ప్రభు కొరకు వేరుగా ఉన్నాను ఎవ్రీవన్ విల్ నో కాబట్టి ఇది అందరికి బాహటంగా తెలిసిపోయే సంగతి అండ్ హిస్ నజరైట్ సెపరేషన్ విల్ బి నోన్ టు ఆల్ అరౌండ్ హిమ్ కాబట్టి ఒక వ్యక్తి నాజీర్ చేయబడితే అతని గురించి ఊరంతా తెలిసిపోతుంది సెపరేషన్ కెన్ నెవర్ బి కెప్ట్ సీక్రెట్ కాబట్టి ప్రభు కొరకై ప్రతిష్ఠించబడిన జీవితం అనేది రహస్యంగా మనసులో పెట్టుకొని మనసులో జీవించేది కాదు సో హియర్ ఇన్ దిస్ పాసేజ్ వి ఫైండ్ సెపరేషన్ ఇస్ ఎ పర్సనల్ డిక్లరేషన్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రొక్లెయిమ్ ఇట్ టు ద వరల్డ్ అరౌండ్ యు మన మనసుట్టున్న ప్రపంచానికి బాహ్యపు లోకానికి అందరికి కూడా బాహటంగా ప్రకటిస్తున్నాము డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే ఇఫ్ యు మేక్ ఎ డిసిషన్ టు బి సెపరేట్ ఫర్ ద లార్డ్ ప్రియమైన సహోదరుడా సహోదరి దినము ప్రత్యేక జీవితం కొరకై నువ్వు తీర్మానం చేస్తే It is going to be visible to everyone around you. అది లోకమంతా మీ చుట్టూ ఉన్న వారికంతా కూడా తెలిసిపోవాలి. You cannot practice separation in secrecy. ఏదో రహస్యంగా నేను రహస్య మరి శిష్యుణ్ణి అన్నట్టుగా నువ్వు రహస్యంగా దాన్ని అవలంబించలేవు. Separation will be known. వేరైన జీవితం అనేది అందరికి బాహటంగా తెలిసిపోతుంది. Yesterday we looked at the preciousness of separation. నిన్నటి దినాన మనము ప్రతిక జీవితం యొక్క ప్రశస్తతను చూసాము. The third was the purpose of separation. It was a purpose by God andulo manam chusukunnam adi devudu uddeshinchinadani what was the purpose of God enta uddeshamo that he may show his ownership on us that we may be his and he may be ours devunu uddesham entante nu pratheekanga jeevinchina cheta nivu devunu sattuga mari devudu ninnu chusi veedu naa vaadu ee vyakti naa vyakti ani cheppukovalani now in our side of the story ippudu mana vaipu nundi chuste separation is a personal declaration to others that we are separate mari manu veraina jeevitham jeevinchinappudu adi prakatinchi andariki teliyajestunnam ninnu veruga unnanu ninnu naa prabhu vaadanu we are showing now from our side that we belong to God manam kuda mari inko maatlu cheppalante లోకానికి తెలియజేస్తున్నాం నేను నా దేవునికి చెందిన వాణ్ణి ఆన్ ది అదర్ సైడ్ వి ఫైండ్ గాడ్ ఇస్ సేయింగ్ దిస్ ఇస్ మై బ్రదర్ దిస్ ఇస్ మై సన్ దిస్ ఇస్ మై డాటర్ దీస్ ఆర్ మై పీపుల్ అటువైపు ఏమో చూస్తున్నాము దేవుడు మనల్ని చూసి అంటున్నాడు వేరుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో కాదు నా సత్తు నా కుమారుడు నా కుమార్తె అండ్ నౌ ఫ్రమ్ అవర్ సైడ్ వి ఆర్ సేయింగ్ వి బిలాంగ్ టు గాడ్ గాడ్ ఇస్ మై ఫాదర్ గాడ్ ఇస్ మై గాడ్ మై లార్డ్ అండ్ ఐ బిలాంగ్ టు హిమ్ ఇప్పుడు ప్రత్యేక జీవితం ద్వారా మనం తెలియజేస్తున్న మన వైపు నుండి ఏంటంటే నేను వేరుగా ఉన్నాను నేను నా దేవునికి చెందిన నా దేవుడు నా వాడు నా తండ్రి సో సెపరేషన్ ఇస్ ఆల్సో ఎ పర్సనల్ డిక్లరేషన్ కాబట్టి ప్రత్యేక జీవితం అనేది అది వ్యక్తిగతంగా మనము చేసే ఒక ప్రకటన యు ఆర్ టెల్లింగ్ ద వరల్డ్ అరౌండ్ యు లోకానికి నువ్వు ప్రకటిస్తున్నావు దట్ యు ఆర్ ఎ సెపరేటెడ్ పర్సన్ నీవు దేవుని కొరకై వేరుగా ఉన్నావని దట్ యు బిలాంగ్ టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ నీవు సర్వశక్తిగల దేవునికి చెందినవాడవని దట్ యు ఆర్ ఎ person separated unto God and God alone devuni koraku maatrame veruga pratishthita cheyabadi jeevisthuna vyaktivani so dear young brother dear young sister appudi yavana sahodarada sahodari this brings us to the close of the price of separation kabatti prabhu korake ledha pratishthita jeevitham korake manam chellinchavalsina krayamu ivanni kuda it is a personal decision that you need idi vyaktigata teermanamu it is a personal denial idi vyaktigata upeksha and it is a personal declaration idi vyaktigata prakatana this morning are you willing to pay the price of separation pratyeka jeevitham jeevinchalani aashpadani udayakalamo ee crime chellinchataku siddhama let us close our eyes manamandaram kallu mooskundamo okariddamo yes consecrate your life to god this morning nee jeevithamo devuniki udayakalamo samarpinchuko tell the lord I am willing to pay the price of separation avunu prabhuva veraina jeevitham korakai చేయవలసిన ఈ క్రయమును చెల్లించవలసిన ఈ క్రయమును నేను చెల్లించుటకు సిద్ధము లార్డ్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఎ పర్సనల్ డిసిషన్ దీని కొరకై వ్యక్తిగతంగా నేను తీర్మానం చేయుటకు సిద్ధము లార్డ్ ఐ పర్సనల్లీ డినై ద థింగ్స్ దట్ థౌ వాంటస్ మీ ఇన్ మై లైఫ్ నీవు నా జీవితంలో చూపించే సంగతులన్నీ కూడా వదిలేయమని నువ్వు అడిగినప్పుడు వదిలేయుటకు నేను సిద్ధము And Lord, I make a personal declaration that I am separated for God. Deva, nee koraku veruga unna ee jeevithanni neenu andariki prakatinche vidhanga jeevinchataku siddhamu. Yes, please, in your heart, say this prayer today. Appudu hrudayamlo dayachesi prarthana cheyandi. Say, Lord, I want to be separate. Prabhu, neenu veruga undalani aashapadutunnanu. Lord, I dedicate my life to be separated unto thee. Prabhu, nee koraku ankitam cheyabadina ప్రత్యేకమైన జీవితము జీవించటకు నేను సిద్ధపడుతున్నాను